టీడీపీ జనసేన పొత్తు ఫెయిల్, హరిరామ జోగయ్య సంచలనం. టీడీపీ జనసేన పొత్తు పైన రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. తాజాగా టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి కొనసాగింపుగా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ సమయంలోనే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య రాసిన లేఖ సంచలనంగా మారుతోంది. కనీసం 50 సీట్లైనా జనసేనకు కేటాయించకపోతే టీడీపీ పొత్తు విఫల ప్రయోగంగా మారే అవకాశం ఉందని హరిరామ జోగయ్య హెచ్చరించారు. పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించిన హరిరామ జోగయ్య కీలక అంశాలతో లేఖ విడుదల చేశారు. జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా అంటూ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సర్దుకుపోవడమే కారణమని పేర్కొన్నారు. 2019 ఎన్నికలలో జనసేన 137 సీట్లలో ఒంటరిగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తారనే ప్రచారంతో పవన్ అభిమానులు, జనసైనికులు నిరాశ చెందుతున్నారని చెప్పుకొచ్చారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబుకు జనసేన సీట్లలో తమ అభ్యర్థులకు అవకాశం కల్పించేలా ప్రయత్నం చేస్తున్నట్లు తేటతెల్లమవుతోందని పేర్కొన్నారు. జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేసి తక్కువ స్థానాలకు పరిమితం చేయాలని చూస్తే ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకపోలేదని అన్నారు. జనసేనకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళితే పవన్ మౌనం వహించినా కేడర్ టీడీపీ పోటీ చేసే స్థానాలలో వ్యతిరేకంగా వ్యవహరించే ప్రమాదాన్ని కాదనలేమని పేర్కొన్నారు. జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయింపు ద్వారానే ఆ పార్టీ ఓటు బ్యాంక్ బదిలీ అవుతుందని టీడీపీ నేతలు గుర్తించాలని సూచించారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ టీడీపీ ఏకపక్షంగా సీట్లను ప్రకటించడం తప్పేనని చెప్పారు. రాజోలు, రాజనగరంతో పాటుగా పశ్చిమ గోదావరిలోని పార్టీకి బలమున్న నియోజకవర్గాలను ప్రకటించి ఉండాల్సిందని జోగయ్య అభిప్రాయపడ్డారు. జనసేనకు 25 నుండి 30 సీట్లు కేటాయిస్తే పవన్ ఇప్పటివరకు చెప్పిన మాటలకు విలువ లేకుండా పోతుందని వివరించారు. పవన్కు సీట్లు, అధికారంలో కానీ గౌరవమైన వాటా ఇవ్వకుంటే పవన్ పొత్తు విఫల ప్రయోగంగా మారుతుందని జోగయ్య చెప్పారు. 2019 ఎన్నికలలో జనసేన 60 నియోజకవర్గాలలో 10,000కు పైగా ఓట్లు సాధించిందని గుర్తు చేశారు. అదేవిధంగా 6 ఎంపీ నియోజకవర్గాల్లోనూ బలముందని విశ్లేషించారు. 2 పార్టీలకు ఒకరి అవసరం మరొకరికి ఉందని, ఈ పరిస్థితుల్లో జనసేనకు సీట్లు, పవర్ షేరింగ్లో టీడీపీ తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జోగయ్య అభిప్రాయపడ్డారు.